ప్రకాలోకంకి స్వాగతం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ప్రపంచంలోని కొన్ని కీలకమైనటువంటి దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎవరైతే ఉన్నారో అమెరికా అమెరికా చీఫ్ రాలేదు కానీ చాలా కీలకమైనటువంటి అధికారి వచ్చారు అదేవిధంగా ఇజ్రాయెల్ యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి దేశాలు కొన్ని ఇస్లామిక్ దేశాలు వాటికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్స్ వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వచ్చారు ఢిల్లీలో ఇంటెల్ చీఫ్స్ సమావేశం ఒకటి జరిగింది ఆ సమావేశంలో ఏం చర్చకు వచ్చాయి ఆ సమావేశాలు ఏ ఏ విషయాలు మాట్లాడారు ఆ సమావేశంలో ఏ ఏ దేశాలు పాల్గొన్నాయి ఈ విషయాలు చాలా రహస్యంగా ఉంటూ వచ్చాయి చాలామంది అసలు ఏ మామూలు సమావేశం అని అనుకున్నారు వెళ్ళిపోయారు దాన్ని పత్రికలు కూడా పెద్దగా కవర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి పెద్దగా వివరాలు అందలేదు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తుంటే ఈ సమావేశంలో ఈ సమావేశానికి మొత్తానికి నాయకత్వం వహించింది లీడ్ తీసుకున్నది అజిత్ దోబాల్ మన భారత రంగపు భద్రతా సలహాదారు అయినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోబాల్ అజిత్ దోవాల్ ఈ సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఊహాగానాలు చాలా వెలువడ్డాయి కానీ దాని గురించి పెద్దగా తర్వాత వార్తలు రాలేదు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు పాకిస్తాన్లో ఏ పరిణామాలు అయితే సంభవిస్తున్నాయో అటు ఇరాన్ కానీ ఇటు వివిధ దేశాల్లో సంభవిస్తున్నటువంటి పరిణామాలకు ఈ సదస్సుకి ఏదో సంబంధం ఉందా అని అనిపిస్తోంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలుగుతానని ప్రకటించింది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతామని ఏప్రిల్లో ప్రకటించినటువంటి అమెరికా అంతకు చాలా ముందు నుంచి తయారు చేస్తూ ఉండి ఉండాలి కాబట్టి ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ నాలుగు నెలల సమయంలో తమ యొక్క కీలకమైనటువంటి ఆయుధాలను తమ యొక్క శస్త్రాలను రకరకాల ఉపకరణాలని పరికరాలని అత్యాధునిక ఎక్విప్మెంట్ని వీటిని నెమ్మది నెమ్మదిగా తరలించి ఉండాల్సింది కానీ తరలించకుండా అక్కడే వదిలివేయటం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసి అమెరికన్ సైనికులు వెళ్ళారు ముందు నుంచి యోజన ఉన్నప్పుడు ప్లానింగ్ ఉన్నప్పుడు ఈ ఆయుధాలని ఎందుకు వదిలి వెళ్ళింది అన్నది అప్పట్లో ఎవరికి పెద్దగా అర్థం కాలేదు ఆ ఆయుధాలన్నీ కూడాను తాలిబాన్ల చేతిలోకి వెళ్ళాయి కాబట్టి తాలిబాన్కి అమెరికాకి మధ్య ఏదో ఒప్పందంలో భాగంగా ఇది జరిగి ఉంటుంది అన్నది ఇప్పుడు అర్థమవుతున్నది ఆ సమయంలో అమెరికా ఏదో పారిపోయిందన్నటువంటి ఒక భావన కలిగింది కానీ వాస్తవానికి అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఆయుధాలను వదిలి వెళ్ళిందా అన్నటువంటి సందేహం వస్తుంది ఆయుధాలన్నీ తాలిబాన్ల దగ్గరికి వెళ్ళినాయి తాలిబాన్లు పాకిస్తాన్ పైన ఆధారపడే పరిస్థితి లేకుండా అయింది పాకిస్తాన్ని వాళ్ళు సవాలు చేయటం ప్రారంభించారు ఇటు తమకు పశ్చిమాన ఉన్నటువంటి ఇరాన్తో కూడాను వాళ్ళు ఘర్షణాత్మకమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నారు ఇటు తూర్పున ఉన్నటువంటి పాకిస్తాన్తో కూడాను వాళ్ళు ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నారు నిజానికి అటు ఇరాన్ని ఇటు పాకిస్తాన్ని అదుపు చేసేందుకు అమెరికా చేసినటువంటి ఒప్పందంలో భాగంగా అమెరికా చేసుకున్నటువంటి ఒక వేసినటువంటి ఒక పథకంలో భాగంగా ఈ ఆయుధాల్ని వదిలి వెళ్ళి తాలిబాన్లను శక్తివంతం చేశారా తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్కి అతిపెద్ద తలనొప్పై కూర్చున్నారు పాకిస్తాన్ యొక్క భద్రతకి సవాల్ అవుతోంది పాకిస్తాన్ తాలిబాన్ని తన యొక్క కీలుబొమ్మలాగా ఆడించాలని ప్రయత్నం చేసింది కానీ వాస్తవానికి ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ మాట వినడం లేదు డూరండ్ లైన్ ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు విడగొట్టే డూరండ్ లైన్ యొక్క విభజన రేఖ దగ్గర నుంచి విభజన రేఖలో కంచె నిర్మాణం దగ్గర నుంచి మొదలుపెట్టి తెహరీక తాలిబాన్ పాకిస్తాన్ కి మద్దతిచ్చేటటువంటి విషయం వరకు అన్ని విషయాల్లో కూడాను ఆఫ్ఘనిస్తాన్ది పాకిస్తాన్ది మధ్య ఈ రెండు దేశాల మధ్య ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి ఉంది పాకిస్తాన్ని అదుపు చేయడానికి ఇది ఏదన్నా జరిగిందా ఈ మొత్తము వ్యూహ రచనలో అత్యంత కీలక పాత్రను మన రక్షణ రంగ సలహాదారు అయినటువంటి మన భద్రతా జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోబాల్ ఏదన్నా కీలక పాత్ర వహించారా ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు చాలామంది ప్రశ్న వేస్తున్నారు భద్రతా వ్యవహారాలను అధ్యయనం చేసేవాళ్ళు చాలామంది ప్రశ్న వేస్తున్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్లో డిసిషన్ తీసుకుని అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ సైనలు వైదొలగాలని డిసిషన్ తీసుకున్నటువంటి వన్ ఇయర్కి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూకి ఢిల్లీలో జరిగినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ల సమావేశము దాని అంతరార్థం ఏంటి దానికి సంబంధించి సరిగ్గా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ రావడానికి ముందే పాకిస్తాన్ పరిస్థితి ఇలా కావడము పాకిస్తాన్ భద్రతాపరంగా వీకెండ్ కావడము పాకిస్తాన్ ఒక రకంగా అంతర్జాతీయంగా ఏకాకి కావడము ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏదైతే సహాయం వస్తుందని ఆశించారో ఆ సహాయం అందకపోవడం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చెప్పినట్టుగా పాకిస్తాన్ చెప్పినట్టుగా వింటుందన్నటువంటి భావన ఉందో అది పూర్తిగా ఇది వమ్ము కావడము మొత్తం మీద ఈ రీజియన్లో ఈ ప్రాంతంలో పాకిస్తాన్కి పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఒక రకమైన స్టెబిలిటీని తీసుకుని రావడంలో భారతదేశం పాత్ర ఉందా ఎందుకంటే అప్పట్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ ధ్వంసం చేస్తుంది పార్లమెంటు భవనాన్ని కూల్చేస్తుంది డ్యాముల్ని ధ్వంసం చేస్తుంది అని ప్రచారం చేసింది కానీ అవి ఏవీ జరగలేదు పైగా కోవిడ్ సమయంలో భారతదేశం పంపినటువంటి వ్యాక్సిన్లను అఫ్ఘనిస్తాన్ స్వీకరించడమే కాక కృతజ్ఞతలు చెప్పింది అదేవిధంగా పాకిస్తాన్కి చెందిన ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ముత్తకై ఆయన ఈసారి భారత బడ్జెట్లో రెండు వందల కోట్ల రూపాయలు ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసము ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టేందుకు రిలీఫ్ కోసము భారత ప్రభుత్వం కేటాయించటాన్ని ఆయన అభినందించారు అంటే ఇవన్నీ కనుక మనము ఒక ఒకదాంతో ఒకటి పూస గుచ్చినట్టుగా గుచ్చి ఈ డాట్స్ని కనెక్ట్ చేసి చూసినట్లయితే అజిత్ దోవాల్ ఏదో అద్భుతమైనటువంటి వ్యూహరచన చేసి అమెరికా అటు అమెరికాతో సహకరిస్తూ అమెరికా యొక్క సహకారాన్ని పొందుతూ అమెరికాతో అవగాహనతో ఉంటూ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ చైనాల ప్రభావం పెరగకుండా చేశారా లేకపోతే అప్పట్లో వార్తలు వచ్చినాయి చైనా వచ్చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో రకరకాల రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేర్ అర్త్ మినరల్స్ ప్రాస్పెక్టింగ్ చేస్తుంది లీథియం డిపాజిట్స్ ఉన్నాయి వీటన్నిటిని చైనాకి తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా రోడ్ల నిర్మాణము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అంతర్భాగంగా రోడ్ల నిర్మాణం ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జరుగుతుంది చైనా ప్రత్యక్షంగా తాలిబాన్ల రాజ్యంలో జోక్యం చేసుకుంటుందన్నటువంటి కథనాలు వచ్చినాయి అవి ఏవీ జరగలేదు పాకిస్తాన్కు కూడా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాలను శాసించేందుకు కానీ ఆఫ్ఘనిస్తాన్ని ఉపయోగించుకుని అటు ఇరాన్నో ఇటు భారతదేశాన్నో ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నాలు కానీ సఫలీకృతం కావటం లేదు ఈ మొత్తము చక్రము తిప్పినటువంటి వ్యక్తి అజిత్ దోవాలేనా ఏడాది క్రితం జరిగినటువంటి ఈ సమావేశము ఈ దృష్టి అత్యంత కీలకమా అన్నటువంటి విషయం పైన ఇప్పుడు భద్రతా రంగాల నిపుణులు ముఖ్యంగా వ్యూహాత్మక వ్యవహారాలను అధ్యయనం చేసేటటువంటి వ్యక్తులు చాలా చర్చలు జరుపుతున్నారు అంటే గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆ రోజున అర్థం కానటువంటి విషయము ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా అప్పుడు త పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు కానీ చైనాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రాబల్యము నానాటికి పెరుగుతుండడం వెనుక ఇప్పుడు ఈ గేమ్ అర్థమవుతున్నట్టుగా అనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి